ఏమే నీ రావుడుగాడు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను అందరూ అలా చూస్తున్నారు, అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఒక్కడు ఈ ఊరిని ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా. మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనుషులా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళాంటి ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా? ఒరే, ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా, నీలమ్మా, నన్ను చూసి ఎవ్వరు జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ 1,000,000 దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి, అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1,000 బ్రతుకుతాను, 1,000 బ్రతుకుతాను. ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి చేసుకుంది. Thank you.
నువ్వు చెప్పేది? అవును బాబు, ఆ రాముడు మంటిపడే పరశురాముల్లో అమ్మోడి దగ్గర సోలం తీసుకుని మన చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, 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 నాకు ఉపకారం చెయ్యి. ఆ రాముడు గారు త్రిశూలం పట్టుకుని చంపడానికి వస్తున్నాడు. నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. శ్రీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చాడనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా నా గుమ్మం తొక్కరని ఏదో చాణిక్య శపథం చేశావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? Yeah.